ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో దేవి నవరాత్రులు 3వ రోజు అంటే 2024 అక్టోబర్ 5న అమ్మకు ఏ అలంకరణ చేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీర ధరింపచేయాలి, ఏ మంత్రం చదవాలి, అదేవిధంగా అన్నపూర్ణాదేవి కథ ఏమిటి, ఆ రోజున చేయవలసినటువంటి దానము, దాని వలన వచ్చే ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందామండి. హిందువులందరూ చాలా ఘనంగా జరుపుకుంటున్నారండి ఈ దేవి శరన్నవరాత్రుల్ని. ఇంద్రకీలాద్రిపై కూడా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పైన 3వ రోజున కనకదుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తుందండి. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంథాలు, పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. వారికి ఇక్కడే ప్రత్యేక నాణేలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం. భక్తులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత అన్నపూర్ణ ఆలయానికి వెళతారు. వారు ఆలయ వంటశాల నిర్వహణకు గాను తగిన వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వంటగది, భోజనశాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి. స్వచ్ఛంద సేవకులు భక్తులను ఆహారాన్ని పంపిణీ చేస్తారు. దీపావళి మరియు అన్నకూట్ పండుగ సమయాల్లో వారణాసిలో అన్నపూర్ణాదేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మీరు రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలంటే నవంబర్ ఆఖర్లు లేదా డిసెంబర్లో ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలండి. ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం అన్నపూర్ణ ఆలయం వద్ద నిరాడంబరమైన సౌకర్యాలు కలిగిన ఉచిత వసతి కూడా అందుబాటులో ఉంది. అయితే సందర్శకులు ముందుగానే ధర్మశాల వద్ద గదుల లభ్యతను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. ఈ ఆహారంను ప్రసాదించే దేవి అన్నపూర్ణాదేవి. అమ్మవారి అవతారాల్లో 4వ అవతారం అన్నపూర్ణాదేవి. నిన్న గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు అన్నపూర్ణాదేవిగా భక్తులకు కనిపిస్తారు. ఆశ్వయుజ మాస శుక్లపక్ష చవితి రోజున కొన్ని ప్రాంతాలలో అంటే శ్రీశైలం ప్రామాణికంగా తీసుకున్న వారు అమ్మవారిని ఆ రోజు కూష్మాండదేవిగా పూజిస్తారండి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజ చేస్తారు. అన్నపూర్ణాదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి వారి జీవితకాలంలో ఆహార విషయంలో ఎటువంటి లోటు ఉండదని కూడా చెబుతారు అండి. 2024 అక్టోబర్ 5 తదియా తిథి రోజున స్వాతి నక్షత్రం రోజున 3వ అలంకారం అండి అన్నపూర్ణాదేవి అలంకారము. ఈ రోజున అమ్మకు గంధం రంగు చీరను ధరింపచేయాలి అండి. అదేవిధంగా మల్లె పువ్వులతో
లేదా పొగడ పువ్వులతో అమ్మను పూజించాలి. నైవేద్యంగా కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనంను సమర్పించుకోవాలి అండి. ఈ రోజున మీరు పఠించవలసినటువంటి స్తోత్రాలు అండి, అన్నపూర్ణ అష్టకం, అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలను, అదేవిధంగా లలితా సహస్రనామాలను, ఖడ్గమాలను వీటిని చదువుకోవచ్చు. ఈరోజు మంత్రం వచ్చేసి ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమః అన్న మంత్రాన్ని మీ శక్తి కొలది వీలైనంత ఎక్కువసార్లుగా జపం చేసుకోవాలి అండి. ఈ రోజున ఎవరైనా పేదవారికి అన్నదానం కనుక చేసినట్లయితే దానివల్ల వచ్చే ఫలితం సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్యాలు మీకు లభిస్తాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీకు ఇక్కడ ప్రతి వీడియోలో కూడా ఏ రోజు ఏ చీర ధరించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ పువ్వులతో పూజించాలి అనేవి శాస్త్రంలో చెప్పబడిన ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ చెప్తున్నామన్నమాట. ఒకవేళ మీకు శక్తి లేదు, ఆ చీర దొరకలేదు, ఆ పువ్వులు మీకు అందుబాటులో లేవు, అలాంటప్పుడు మీకు దగ్గర ఏది ఉంటే దానితోనే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. ఒకవేళ మీకు మాత్రం ఇవన్నీ సమర్పించగల స్తోమత ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మకు వాటిని నివేదించి పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు శ్రీ అన్నపూర్ణ మాతకి మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు.